మహిళలను ఇంటి దగ్గరే విచారించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టులో విద్రా చేసుకున్నారు కవిత ఈడీ సమలను సవాల్ చేస్తూ గత ఏడాది మార్చి పద్నాలుగున సుప్రీంకోర్టులో కవిత రెడ్ పిటిషన్ వేశారు ఇప్పుడు కవితను ఈడీ అరెస్టు చేసినందున ఆ పిటిషన్ నిరర్ధకంగా మారిందని ఆమె తరపు లాయర్లు చెప్పారు న్యాయపరమైన ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు కవిత పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం అనుమతి ఇచ్చింది మహిళలను ఇంటి దగ్గరే విచారించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకున్నారు కవిత ఈడీ సమన్లను సవాల్ చేస్తూ గత ఏడాది మార్చి పద్నాలుగున సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ వేశారు ఇప్పుడు కవితను ఈడీ అరెస్టు చేసినందున ఆ పిటిషన్ నిరర్ధకంగా మారిందని ఆమె తరపు లాయర్లు చెప్పారు న్యాయపరమైన ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు కవిత పిటిషన్ ఉపసంహరణకు ఇప్పటికే జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం కూడా అనుమతి ఇచ్చింది ఇక మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు గోపి ఎస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవిత అరెస్ట్ చేయవద్దని అలాగే తనపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని అలాగే ఈడీ ఏవైతే తనకు నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులను సవాల్ చేస్తూ గతేడాది మార్చ్ పద్నాలుగున దాఖలు చేసిన పిటిషన్ని కవిత సుప్రీంకోర్టులో ఉపసంహరించుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే కవితను అరెస్ట్ చేసేశారు ఈడీ కస్టడీలో ఉన్నారు సో ఆ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది కాబట్టి సో ఇప్పుడు ఆమె అభ్యర్థన అనేది ముఖ్యంగా అది పనికిరాదు కాబట్టి నిరర్ధకంగా ఆ అభ్యర్థన ఉంది కాబట్టి సో ప్రస్తుతం ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నట్లుగా అలాగే ఆ అరెస్టుకు ముఖ్యంగా సవాల్ చేస్తూ ఉన్న లీగల్ రెమెడీస్ ని పరిశీలిస్తున్నట్లుగా కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనానికి తెలపడం జరిగింది తాము ఈ పిటిషన్ ఉపసంహరించుకున్నట్లుగా ఇటు కవిత తరపు న్యాయవాది చెప్పారు అయితే ఆ ఉపసంహరణకు కవిత పిటిషన్ ఉపసంహరణకు సంబంధించి ధర్మాసనం కూడా అంగీకరించడం జరిగింది అయితే అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వి రాజు ప్రస్తుతం వేరే కోర్టులో బిజీగా ఉన్నారు సో ఆయన వాదనను కూడా వింటామని చెప్పారు సో పదకొండు గంటల తర్వాత మరి కాసేపట్లో ఆయన కూడా ఆ కవిత పిటిషన్ సంబంధించి ఆ ఉపసంహరణ అంశానికి సంబంధించి అలాగే ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఏవైతే రిట్ పిటిషన్ నిన్న దాఖలు చేశారో ఆ పిటిషన్ పైన కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది తన అరెస్ట్ అక్రమంగా చేశారు సుప్రీంకోర్టులో ఇచ్చిన అండర్టేకింగ్ ని ఉల్లంఘిస్తూ ఈ అరెస్ట్ జరిగింది ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా గతంలో దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగానే ముఖ్యంగా ఈ అరెస్ట్ జరిగింది కాబట్టి సో ఆ గ్రౌండ్స్ లో కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికల ప్రచారాల్లో కవిత ఉండాల్సి ఉంది కాబట్టి సో రాజకీయ కోణంలో ఈ అరెస్ట్ జరిగిందన్న వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది సో కవిత అరెస్ట్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది సో ఆ పిటిషన్ పైన కూడా సుప్రీంకోర్టు విచారణ జరపోతోంది సో కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు ఏంటి అన్న విషయాల్ని ఇటు అడిషనల్ సొంటిసిటరీ జనరల్ ఎస్ రాజు కోర్టుకు వివరించే అవకాశం ఉంది అలాగే కవిత ఎటువంటి వాదనలు వినిపిస్తారు ఎంతవరకు సుప్రీంకోర్టులో కవితకు ఊరట రాబోతోంది అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది కానీ గతేడాది దాఖలు చేసిన పిటిషన్ మాత్రం కవిత స్వతహాగా ఉపసంహరించుకోవడం జరిగింది ఈడీ మహిళల విచారణకు సంబంధించి వన్ సిక్స్టీ సిఆర్పిసి నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈడీ కార్యాలయంలో విచారిస్తోంది మహిళలను ఈడీ ఇంటి వద్దనే విచారించాలి అని చెప్పి దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం కవిత ఉపసంహరించుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ జరిగిపోయింది కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆ గత ప్రేయర్ అనేది ప్రస్తుతం అర్ధరహితంగా ఉంటుంది కాబట్టి ఆ పిటిషన్ ని కవిత ఉపసంహరించుకోవడం జరిగింది అయితే ఫర్దర్ గా దీనిపైన కవిత తరపు లాయర్స్ ప్రొసీడ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అంటే ఇప్పుడు ఆవిడ కస్టడీలో ఉన్నారు దీనికి సంబంధించి ఆవిడ సుప్రీం కోర్టులో ఫైట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం దాన్ని సెక్షన్ సిఆర్పిసి వన్ సిక్స్టీని లో పెట్టారని అనుకోవచ్చా ఎస్ సార్ సెక్షన్ సిఆర్పిసి వన్ సిక్స్టీ అనేది మహిళల్ని నిబంధనలు మహిళల విచారణలో నిబంధనలు ఉల్లంఘిస్తుంది అంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ అది సో కానీ ఇప్పటికే ఆ ముఖ్యంగా పిటిషన్ని ఉపసంహరించుకున్నారు ఎందుకంటే కవిత అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి సో ఆ నిబంధనలకు సంబంధించి తరువాత తదుపరి జరిగే కవిత ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సంబంధించి కవిత న్యాయవాదులు అంశం పైన కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది అలాగే ట్రయల్ కోర్టులో ఇటు రౌజ్ అవెన్యూ కోర్టులో అలాగే సుప్రీం కోర్టులో కూడా దీనిపైన కవిత న్యాయపూర్ చేయబోతున్నారు తన అరెస్ట్ ఏ విధంగా జరిగిందన్న విషయాల్ని అలాగే అనేక విషయాల్ని ముఖ్యంగా ట్రయల్ కోర్టులో ప్రస్తావించినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న అంశం కానీ ట్రాన్సిట్ వారెంట్ సంబంధించిన అంశం కానీ అలాగే మొదట సెర్చెస్ అన్నారు ఆ తర్వాత ముఖ్యంగా సోదాలు చేసి హుటాహుట్ని అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించారు ఇటువంటి అనేక అంశాలను ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించారు కానీ వాటిని ఏమిటిని కూడా అక్కడ పరిగణనలోకి తీసుకోలేదు సో ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా అదే తరహా వాదనలు వినిపిస్తారా ముఖ్యంగా కొత్త వాదనలు ఏమన్నా మీదకి తీసుకొస్తారా ఈడీ అరెస్టు సమయంలో ముఖ్యంగా ఒక ప్రత్యేక ప్రకటన కూడా ఈడీ విడుదల చేయడం జరిగింది కవిత అరెస్ట్ కి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు సో ఖచ్చితంగా కవిత అరెస్ట్ ఏ విధంగా జరిగింది కవితను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది కవిత లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర ఏంటి వంద కోట్ల ముడుపుల వ్యవహారం ఇటువంటి సంబంధించిన ఆధారాన్ని ఈడీ సుప్రీంకోర్టు ముందుంచే అవకాశం ఉంది ఇప్పటికే ట్రయల్ కోర్టు ముందుంచినప్పుడు ట్రయల్ కోర్టు దానికి అంగీకరిస్తూనే కవితను వారం రోజుల కస్టడీకి ఇవ్వడం జరిగింది సో సుప్రీంకోర్టులో కూడా కవితకు చుక్కెదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈడీ వద్ద పక్క ఆధారం ఉన్నాయి దానికి సంబంధించిన ముఖ్యంగా వాట్సాప్ చాట్స్ కానీ నిందితుల వాంగ్మూలాలు కానీ అనేక ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టులో ఎంతవరకు లభిస్తుంది కవిత ఎటువంటి లీగల్ రెమెడీస్ కోర్ట్ ముందు ఎందుకంటే తనకున్న అవకాశాలు ఏంటి వాటన్నిటికి సంబంధించి కూడా కవిత కుటుంబ సభ్యులు ఇటు సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించారు విక్రమ్ చౌదరి అందుకే గత గతంలో వేసిన పిటిషన్ ని ఉపసంహరించుకుని తాజాగా అరెస్టు పై ముఖ్యంగా అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పైన వాదనలు వినిపించబోతున్నారు దీనికి ముఖ్యంగా ఈడీ సైతం కవిత అరెస్ట్ సంబంధించి సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పైన ఈడీ సైతం సంసిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది కవితను ఎందుకు అరెస్ట్ చేశారు అన్న విషయాన్ని సుప్రీం కోర్టు ముందుంచే అవకాశం ఉంది సో మరి కాసేపట్లో అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వేరే కేసులో ఇతర కోర్టులో బిజీగా ఉన్నారు అలాగే కపిల్ సిబల్ కూడా ఇతర కోర్టులో ఉన్నారు కాబట్టి ఆ పిటిషన్ పైన ఈ రోజు మరి కాసేపట్లో విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది సో చూడాలి సుప్రీంకోర్టులో కవితకు ఎంతవరకు ఊరట లభిస్తుంది అన్న అంశానికి సంబంధించి రైట్ గోపి